జగన్ మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ పిల్లి, ప్యాలెస్ పిల్లి. పిల్లి ఎప్పుడు దాక్కుంటా తిరుగుతుంది, పులిలాగా రోడ్డుపైకి రాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, తాడేపల్లి పర్యటిస్తే కిటికీలను మూయిస్తారు. మూసేసిన నెలకి ఏంటో చేయిస్తాడు, అదేంటో నాకు అర్థం అవ్వదు. ఎవడున్నాడు అక్కడ ఇంకా చేయిస్తా ఉంటాడు. ఆయన బయటకు వస్తే తాడేపల్లిలో టెన్షన్, అన్ని షాపులు మూసేస్తారు, కిటికీలు మూసేస్తారు. ఎవడు వ్యాపారం చేయకూడదు, అది కూడా 2 గంటల ముందల ఆయన వెళ్ళింది, 2 గంటల మేము. అంటే ఎంత పిల్లి వాడో తెలిసిపోయింది. పిల్లి నా కొడుకు, పిల్లి నా కొడుకు, పిల్లి నా కొడుకు. ఇంకేం చేయలేడు ఆయన, అంత పిరుకోడు ఈ ప్యాలెస్ పిల్లి. దత్తపుత్రుడిని పక్కన పెట్టి ఉత్తుత్తి పుత్రుడు ఉన్నాడు ఇంకోటి పొప్పుగాడి ఇడికి, ఈ 420 గాడికి, వాడిని పట్టుకొచ్చారు లైన్కి. వాడేముంటాడండి, నిన్న ముఖ్యమంత్రి పిల్లి నా కొడుకు అంట, ప్యాలెస్ పిల్లి నా కొడుకు, ముఖ్యమంత్రి అని చెప్పి వాగిన నా కొడుకు ఎవడు? ఇప్పుడు వాడు వాగుతాడు, నేనేమన్నా మారితే మేం బూతులు తిట్టామని చెబుతారు. అంటే మా ముఖ్యమంత్రిని ప్యాలెస్ పిల్లి నా కొడుకు అని చెప్పి, ఈ పనికి మాలిన పొప్పు నా కొడుకు, ఈ దద్దమ్మ ఒక ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి సొంట చవట దద్దమ్మ మాట్లాడినా కూడా మేమేం మాట్లాడకూడదు. ఇప్పుడు డిబేట్లు వీటి మీద జరగాలి. లోకేష్ గారు ఏం తిట్టాడు, పవన్ కళ్యాణ్ ఏం తిట్టాడు, కొడాల నాని ఏం తిట్టాడు, జోగి రమేష్ ఏం తిట్టాడు, పేరు నాని ఏం తిట్టాడు, దీని మీద డిబేట్ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద డీబీటీ ద్వారా బటన్ నొక్కి 179,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు ట్రాన్స్ఫర్ చేసిన దాని మీద, ఇంటింటికి ఇచ్చేటువంటి హౌసింగ్ మీద, వీటి మీద ఏడు మీద డిబేట్ జరగకూడదు. నాడు నేడు మీద ముఖ్యమంత్రిని పట్టుకునే ప్యాలెస్ పిల్లి నా కొడుకు అంటాడు ఈ పనికి మాలినటువంటి పొప్పుగాడు 210 గాడు. వీడికి జయంతికి వద్దని తేడా తెలదు, ప్రాబ్లం లేదు. జయంతికి వద్దంతికి తేడా తెలకపోతే, ఎందుకంటే చనిపోయిన రోజు వెళ్ళి వద్దంతి శుభాకాంక్షలు అంటాడు. కాబట్టి వీడు పిచ్చినా కొడుకు అని చెప్పి రాష్ట్రపతిలు అనుకుంటారు. దానివల్ల ఆడికి ప్రాబ్లం లేదు. ఆడి పిచ్చినా కొడుకు కాబట్టి పిచ్చినా కొడుకు అనుకుంటారు, ఆడికేమీ ప్రాబ్లం లేదు. ఆ సంగతి ఆడి బాబుకు కూడా తెలుసు. అందుకే ఈ పిచ్చినా కొడుకు పనికి మాలిన పొప్పుగాడిని పక్కన పెట్టి దత్తపుత్రుని తీసుకొచ్చి సపోర్ట్ చేయమని చెప్పి అడిగి వెళ్ళి బూటులు నాకుతున్నాడు హోటళ్ళకి వెళ్ళి ఈ 420 గాడు. అయితే వద్దంతికి జయంతికి తేడా తేలకపోతే ప్రాబ్లం లేదు, కాదు పిల్లికి పులికి తేడా తేలకపోతే ఏమవుద్ది? పిల్లికి పులికి తేడా తేలకపోతే ఏమవుద్ది? ఆహారం అవుతాడు పులికి. జగన్మోహన్ రెడ్డి పిల్లి కాదు, పనికి మాలిన కొడక. జగన్మోహన్ రెడ్డి గారు పులి. జగన్మోహన్ రెడ్డి గారి పులి కాబట్టే మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆహారం అయిపోయావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆహారం అయిపోయావు. పిల్లి పిల్లి అనుకునేట్టాకి నువ్వు తిరిగితే గుడ్డి నా కొడుకులాగా నేను ఆహారం ఏం తినేసాడు. పనికి మాలిన దద్దమ్మ అయ్యో ఈ రాష్ట్రంలో పనికి మాలినటువంటి కొడుకు ఈ రాష్ట్రంలో ఎవరికి ఉండకూడదని చెప్పి ప్రతి ఒక్కడు కోరుకుంటాడు. చంద్రబాబు కూడా కోరుకుంటున్నాడు. నువ్వు పనికిరాని సొంతవే, దద్దమ్మవే, చవటవే కాబట్టి వెళ్ళి ఎవడో బూట్లు నాగుతున్నాడు పక్క పార్టీల బూట్లు నన్ను గెలిపించమని చెప్పి. 75 సంవత్సరాల వయసులో నీలాంటి దరిద్రుడు ఉండబట్టే, నీలాంటి పిల్లి, నీబోటి సొంత, నీబోటి 210 గాళ్ళు ఉండబట్టే నువ్వు పనికిరానటువంటి సొంతమని చెప్పే హోటల్కి వెళ్ళి పక్క పార్టీలు ఆడి బూట్లు నాకు వచ్చాడు నీ అయ్యా. నీకు సిగ్గు చేరడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కిటికీలకు చేతులు పోయాడు. వీడు ఉన్నాడు ఆ కిటికీల దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాంటే వీడు కారులో ఉన్నాడా లేకపోతే బయట నిలబడి కిటికీల దగ్గర నిలబడి చూస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నాడు కాళ్ళు ఎవడు. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 2 చేతులతో నమస్కారం పెడతాడు. ఎక్కడైనా చేతులు ఊపుతాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2 చేతులతో నమస్కారం పెడతాడు చిన్నళ్ళకైనా పెద్దవాళ్ళకైనా. కారులో ఉన్నా, డయాస్ ఎక్కినా, ఎక్కడికి వెళ్ళినా అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఊపుతున్నటువంటి వీడియోలు ఎన్ని చూపించగలవు నువ్వు? చేతులు ఊపుతాడండి జగన్మోహన్ రెడ్డి కిటికీలకే. వీడు అద్దం ముందు నుంచొని వీడు ఇది ఊపుకుంటాడు ఈ పనికి మాలిన పొప్పుగాడు. అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, ఏది పడితే అది మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు బయటికి రాకూడదు, వాటి మీద డిబేట్ జరగకూడదు,
పవన్ కళ్యాణ్ తిట్టిన బూతుల మీదో లోకేష్ తిట్టినటువంటి బూతుల మీదో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటో రెండో తిడితే మేము 10 మంది వచ్చి మేము తిడతాం కాబట్టి మేము తిట్టినటువంటి బూతుల మీదో డిబేట్లు చేసుకోవాలి ఈ పనికిమాలినటువంటి 420 మీడియా ఇంత కుట్రల నిన్న బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ జరిగితే దాని మీద ఇడు వచ్చే సాయంత్రానికి విషం కక్కేసి పిల్లి నా కొడుకు వాడికి పెట్టండి గడ్డి తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నటువంటి లోక్సత్తా జనసేన సిపిఐ సిపిఎం బీజేపీ కాంగ్రెస్ ఈ పనికొచ్చే పనికిరాని పార్టీలు 0% ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలు వాడికి పెట్టండి గడ్డి ఈ గుడ్డిగాళ్ళకి ఎవడికి కనబడో ముఖ్యమంత్రి గారిని పిల్లి నా కొడుకు అంటే నా కొడుకులు ఎవడో మాట్లాడరు మేము మాట్లాడతే ఈరోజు ఇప్పుడు వస్తాడు ఒక్కొక్కడు ఆ దగ్గర ప్యాకేజీ తీసుకుని సిగ్గు లేకుండా వచ్చి చెబుతారు అలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడకూడదు అలా తిట్టకూడదు ఇలా తిట్టకూడదు అని అంటే ముఖ్యమంత్రిని తిట్టినా కూడా ఏమనాలి ముఖ్యమంత్రికి చెప్పు చూపిస్తే ఏం మాట్లాడాలి మేము వాళ్ళు ఒకటి మారితే మేము 10 మంది మారుతాం 10 చేసుకోవాల్సింది ఎవడు బూతులు స్కూల్ పెట్టినటువంటి బోగునా కొడుకు చంద్రబాబు నాయుడు దానికి అచ్చునాయుడు ఆవిడ ఎవడాడు బట్టబుర్రాడు అయ్యన పాత్రుడు ఆయన్ని ప్రిన్సిపాల్గా పెట్టాడు పెట్టి కొంతమంది మాస్టర్లను పెట్టి వీడు నేర్పుతాడు వీడు స్కూల్లో నేర్పి ముఖ్యమంత్రి గారి మీద మా మీద మాట్లాడిస్తారు ఇంకోటి చెప్తాడు ముఖ్యమంత్రి గారిని పబ్జి ఆడాడంట నిన్న కంప్యూటర్ క్యాలిక్యులేటర్ పెట్టి శాండ్ మీద ఎంత వస్తుంది లెక్కల మీద ఎంత వద్దని లెక్కలు చూసుకున్నాడంట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది కావచ్చు లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఫోన్ మాడుతున్నటువంటి వీడియో కానీ ఫోటో కానీ ఎవరిని చూపించగలరా ముఖ్యమంత్రి గారు ఫోను మాట్లాడుతున్నటువంటి వీడియో కానీ ఫోటో కానీ ఎవడన్నా చూపించగలరా 10 కోట్ల మంది జనం అని అడుగుతున్నాను నేను ఎవడో చూపించలేడు ఎందుకంటే ఆయన ఫోన్ కూడా ముట్టుకోడు చేత్తో మా పార్టీ హౌస్లో మా క్యాంప్ హౌస్లో తిరిగేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అటెండర్ కాడి నుంచి మా పార్టీలో తిరిగేటువంటి కార్యకర్త నుంచి మంత్రి దాకా ఎంపీ దాకా ఎవరితో అయినా సరే ముఖ్యమంత్రి గారు ఫోన్ మాట్లాడుతుండగా నేను చూశానని చెప్పి చెప్పమనండి ముఖ్యమంత్రి గారు లేకపోతే ల్యాప్టాప్ పట్టుకున్న చూశానని చెప్పమనండి ముఖ్యమంత్రి గారు ఐపాడ్ పట్టుకున్నది నేను చూశానని చెప్పి చెప్పమనండి ముఖ్యమంత్రి గారి జేబులో ఇంత బుక్ ఉంటుంది ఎవరు చెప్పినా కూడా పెన్ను బుక్ తీసి రాసుకుంటాడు ఇప్పుడు ఏం చెబుతాడు వాడు క్యాలిక్యులేటర్ పట్టుకుని లెక్కర్ మీద ఎంత వస్తుంది శాండ్ మీద ఎంత వస్తుంది అని చెప్పి లెక్కలు చూసుకుంటారంట శాండ్ మీద సంవత్సరానికి 750 కోట్ల రూపాయల ఆదాయాన్ని శాండ్ మీద 750 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంవత్సరానికి ప్రభుత్వానికి సమకూరుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పబ్జి గేమ్ ఆడతాడండి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గేమ్ ఒకటే ఏం గేమ్ అది ఫుట్బాల్ ఆడతాడు ఒకేసారి ఒక ఫుట్బాల్తోనే ఆడగలరు జగన్మోహన్ రెడ్డి గారు 10 ఫుట్బాల్స్ని ఒకేసారి తనగలడు ఇప్పుడు ఈ నా కొడుకులందరూ చెట్టుకోవడం పుట్టుకోవడం అయిపోయి మనందరం కలిసి వెళ్దాం ఎంతమంది బాల్ చేసినా కూడా ఇదేంటి తన ఎత్తున్నాడు మన బతుకులు ఏమైపోతాయి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన గేమ్ ఏంటి పొలిటికల్ ఫుట్బాల్ ఏమైపోయారు నా కొడుకులందరూ చెట్టుకోవడం పుట్టుకోవడం 0% 3% 1% చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బాల్ దెబ్బకి ఏమైంది ఆడి బూట్లు ఈడి బూట్లు నాగాల్సి వస్తుంది కదా ఆడి హోటల్కి వెళ్ళి ఈ హోటల్కి వెళ్ళి నీ బతికెట్ అయిపోవడానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గేమ్ 3 ప్రాంతాలనే సమానంగా చూడాలి 3 ప్రాంతాలనే అభివృద్ధి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గేమ్ ఎంతమంది కలిసి వచ్చినా విడివిడికి వచ్చినా గోల్ అనేది వేయగలిగినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మనోభావాలను బయటికి తీసుకురాకూడదు వాళ్ళని ఆదిలోనే పేకప్లోకి పిసికేయాలి చంపేయాలన్నటువంటి దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడుది పవన్ కళ్యాణ్
వీళ్ళకేం పని అండి? 15వ తారీఖు గర్జన పెట్టుకుంటే అదే రోజు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ర్యాలీ పెట్టి ఎయిర్పోర్ట్లో మంత్రుల మీద దాడులు చేయించి అక్కడ కూర్చునే 2 రోజులు ఇక్కడికి వచ్చి చెప్పులు చూపించి బూతులు తిట్టి ఎవడ డైరెక్షన్లో ఉంటున్నాడు ఇవన్నీ? ఈ రాష్ట్ర ప్రజల అమాయకుల, ఉత్తరాంధ్ర ప్రజల అమాయకుల, ఉత్తరాంధ్ర గర్జన గురించో 3 ప్రాంతాల అభివృద్ధి గురించో వికేంద్రీకరణ గురించో చర్చ జరగాలనుకుంటుంది మేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు, ఆంధ్ర ప్రజలు దీన్ని కప్పేట్టేయాలి. రైతులంటే ఆ 29 గ్రామాలకు చెందినటువంటి 33,000 ఎకరాల రైతులే రైతులు. రాజకీయ పార్టీలు అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణే. అభివృద్ధి అంటే చంద్రబాబు చేసినటువంటి లుచ్చే పనులే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా మీరు చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఊళ్ళో ఏ ప్రోగ్రాం పెట్టినారా? ఈ పవన్ కళ్యాణ్, ఈ లోకేష్, లేదా అచ్చన్ ఆయనవాడు బట్టబుర్రాడు అయ్యను పాత్రుడు, ఇటువంటి పనికిమాలను ఒక 4 తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా తిట్టించి ఈ 420 ఛానల్ ఏబిఎన్, TV5, ఈటీవీ ఇటువంటి బోకల్ మీడియాలో డిబేట్లు పెట్టి ఫ్యాంటీ షర్టు ఉన్నటువంటి వేసు తిరిగేటువంటి బొఫ్ఫును గాళ్ళకి సూటు బూటు అద్దెకి తెచ్చేసి వీళ్ళే మేధావులు. కాబట్టి ఇటువంటి నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఈ ఉత్తుత్తి కొడుకు లోకేష్ను కానీ రేపు రాబోయే ఎన్నికల్లో దారుణాతి దారుణంగా చిత్తు చిత్తుగా ప్రతిపక్ష పాత్ర కూడా పనికి రాకుండా ఓడించడానికి ప్రజలు సిద్ధంగానే ఉన్నారు. వీళ్ళు చూపించినటువంటి చెప్పులు, వీళ్ళు మాట్లాడినటువంటి భాష వీళ్ళకే ఉపయోగపడుతుందో, వాటన్నింటినీ కూడా దాచిపెట్టుకోమని చెప్పి కోరుతున్నాను.